హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ ఒక జాతీయ నాయకుడిని మీ ముందుకు తీసుకొచ్చాను. తను బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర తనది. మరి ఆయన మన తెలుగువాడు, అందున తెలంగాణ వాడు కావడం మన గర్వకారణం. ఆయన ఇప్పుడు తెలంగాణలో కూడా క్రియాశీలకంగా ఉంటున్నారు, ఇక్కడ నుంచి బరిలో నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రామ మందిరం హవాలో ఉంది, మంచి విజయోత్సాహంలో ఉన్నారు. మరి వాళ్ళు మరి తెలంగాణలో మాత్రం కొంత వెనకబడి ఉన్నారు. మరి దానికి కారణాలు ఏంటి, జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సో రామాలయం బాలరాముని ప్రతిష్ఠించాక మంచి ఉత్సాహంగా ఉంది పార్టీ, మరి ఆ వేవ్స్ ఇక్కడ దాకా రావట్లేదు ఏంటి సార్ తెలంగాణలో? తెలంగాణలో కూడా రాముని ప్రభావం ఏం తగ్గట్లేదు. రాముడు ఉత్తరప్రదేశ్లో ఎంతైతే ప్రభావంగా ఉన్నాడో అంతే ప్రభావంగా మీరు గమనిస్తే తెలంగాణలో మొన్న 22 జనవరి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సహకరించలేదు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సెలవు దినం ప్రకటించలే, పార్టీలు పైన ఏం మాట్లాడుకున్నా కింద అన్ని పార్టీలు శ్రీరాముని విషయంలో ఒకటైపోయినాయి. ఎక్కడ చూసినా విజయోత్సాహం, ఎక్కడ చూసినా పూజలు, ఎక్కడ చూసినా కార్యక్రమాలు, ఎక్కడ చూసినా అన్నదానాలు, ప్రసాద వితరణాలు. కాబట్టి తెలంగాణలో కూడా 22 జనవరి మొత్తం కూడా రామమయం అయిపోయింది. ఏమాత్రం కూడా దేశంలో తేడా ఉంది అనేటువంటి విషయం నాకు అనిపించలేదు. ఖచ్చితంగా తెలంగాణలో రామభూమి జన్మభూమి ఏదైతే ఉందో ఉత్సవం విషయంలో పూర్తిగా ప్రజలు అంటే రామభక్తులు అయిపోయారు. ఓకే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా? వాస్తవంగా ఒక జాతీయవాదిగా, ఒక బీజేపీ చాలా సంవత్సరాలు సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి నాయకునిగా, శ్రీరాముల వారు అనగానే, లేకపోతే రాముడు అనగానే, లేకపోతే దీనికి ఎన్నికలు ఓట్లు అంటే కొద్దిగా అసహజంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా రాముల వారిని ఎన్నికల్లో ఉపయోగించుకోవాలా, ఎన్నికల్లో మాకు ఉపయోగపడుతుంది, ఎన్నికల్లో ఓట్లు మాకు దండుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించలేదు. ఓకే, అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు, రామరథయాత్ర అడ్వాణి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ ఇక్కడ ఉండే పార్టీ, వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాముల వారి పార్టీ బీజేపీ అంటే మేము కాదు. ఓకే, రాముల వారి పార్టీ బీజేపీ అంటే అర్థమైంది అంటే మేము కాదు అన్నట్టే కదా. కాబట్టి రాముల వారిని తీసుకొచ్చి బీజేపీ దాన్ని లేస్తున్నారు. ఓకే, బీజేపీ పక్షాన్ని నిలబెడుతున్నారు. అంటే మమ్మల్ని మీరు రాముల వారికి మీరే ప్రతినిధులు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ కూడా, కాంగ్రెసు 22 జనవరికి మేము పోము. ఎందుకు పోము అంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి, మోదీ గారికి మేము ఆ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము పోము. మరి 22 పోరు, మరి 25 పోయినరా, లేకపోతే 26 పోయినరా, లేకపోతే 29 పోయినరా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, శ్రీరామ రక్ష అంటే ఏదైనా గ్యారంటీ, ఏదైనా వాగ్దానం ఉంటే అది శ్రీరామ రక్ష అని మనం తెలుగులో వాడతాం. బీఆర్ఎస్ వాళ్ళు శ్రీరామ రక్ష అని వాడుతుంటారు, కానీ శ్రీరామునికి మద్దతుగా మాట్లాడరు. అంటే వాళ్లకు శ్రీరాముడు మాట్లాడితే బీజేపీకి లాభపడతాం. అంటే మీరు మొన్న ఫ్రెండ్షిప్ చేసినట్టే చేసి దెబ్బ కొట్టారు కదా, అందుకే నేను అంటే మేము బీఆర్ఎస్తోని ఫ్రెండ్షిప్ చేయలేదు. మాకు ప్రాబ్లం ఏంటంటే మబ్బులు కదా కమ్యూనిటీ కమ్మి మా మీద ప్రచారం చేసి మాకు నష్టం చేసినారు, లేకపోతే మేము అధికారంలో కూర్చునే వాళ్ళం.
ఏదో సార్ ఏదో తేడా చేశారు మీరు ఈ సార్, అంటే మేం చేయలేదు వరకు భారత రాజకీయాలు ఎరగని ఒక కొత్త వ్యూహం అమలు చేశారేమో అని ఏమైందంటే ఏదో ఎవరో లాభార్థులు వాళ్ళు చేసింది మాకు నష్టం వచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అత్యధికంగా పోరాటం చేసిన పార్టీ బీజేపీ, ఓకే, లాఠీ దెబ్బలు తిని జైళ్ళకు పోయిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎప్పుడు జైలుకు పోయిండ్రు? కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నంబర్ కనుక లెక్క పెడితే నేను పేర్లు మాట్లాడితే చాలు, వాళ్ళు ఇబ్బంది పడతారు. మొత్తం కాంట్రాక్టర్లు వాళ్ళ కాంట్రాక్టర్లు నడుపుకున్న వాళ్ళేనా, ప్రత్యక్షంగా పరోక్షంగా. కాబట్టి ఆ ప్రభుత్వం వల్లదే, ఈ ప్రభుత్వం వల్లదే నష్టపోయింది బీజేపీ. సార్ ఇది మీరేమో బీజేపీ అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటారు, వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏది నమ్మాలి మేము? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతపరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పార్టీయా కాదా? బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీయా కాదా? ఓకే, ఇద్దరు కుటుంబాల పార్టీలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, గొడవలు చేసుకుంటున్నారు, అర్థమైంది? పార్ట్నర్షిప్ పార్టీలు ఇవి. ఓకే, మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా నడిచేటువంటి రాజకీయం మాది. ఓకే, రెండు నిజాము రజాకార్లకు మేము వ్యతిరేకమా కాదా? అది అందరికి తెలిసిందే. కాంగ్రెస్ రజాకార్లతోనే ఒప్పందాలు చేసుకున్న పార్టీ. ఓకే, ఎంఐఎం కాసిం రజ్వీ స్థాపించిన ఎంఐఎంతో అనేక సంవత్సరాలు దశాబ్దాలు పార్ట్నర్షిప్ చేసిన పార్టీ. ఓకే, వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎవరు? బీఆర్ఎస్తోని. కాబట్టి ఇద్దరితో పార్ట్నర్షిప్ చేసిన అనుభవం ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఎంఐఎం. వీళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధాన్ని ఏర్పరచగలిగేటువంటి, ఒప్పందాన్ని ఏర్పరచగలిగేటువంటి అనుభవం ఉండేటువంటి పార్టీ ఎంఐఎం. ఎంఐఎం బద్ద వ్యతిరేక ఎవరికి? బీజేపీ. బీజేపీ అనుకుంటారు అందరు. అని మీరు అట్లా అనుకోకండి, నిజానికి వీళ్ళందరికంటే కూడా బీజేపీ ఎంఐఎం అలయన్స్ అనేది పెద్ద టాక్. ఇంకా అలయన్స్ బొమ్మల రోజు ఉదయం లేస్తే రాత్రి వరకు తిట్టుని తిట్టు తిట్టకుండా, తిట్టినట్టు చేస్తా నువ్వు కొట్టినట్టు చెయ్యి. ఇప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా వ్యతిరేకించేటువంటి పార్టీ ఎంఐఎం, మేము వ్యతిరేకించేటువంటి పార్టీ ఎంఐఎం. కాబట్టి ఇప్పటికి కూడా నిజాము రజాకార్ వారసత్వాన్ని ఎప్పుడన్నా ఎంఐఎం ఖండించడం చూసిందా మీరు? ఎప్పుడన్నా వ్యతిరేకించడం చూసిందా? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏది ఏమైనా పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వచ్చినా పర్లేదు, బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం పక్క, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రావద్దు తెలంగాణలో. ఇది వీళ్ళు చేసినటువంటి కుట్ర ప్రచారం. కూడా తెలియకుండా ఏమైనా అమలు చేశారా పైనుంచి? అంటే నాకు డౌట్ వస్తుంది, మీరు అంటే చాలా గొప్ప వ్యూహం, అంటే నాకు తెలిసిన వ్యూహం అని చెప్పి ఏం చేశారో అని అనుకుంటున్నావు అంటే, అందరికీ ఉమ్మడి శత్రువు కేసీఆర్. ఫస్ట్ కేసీఆర్ను ఇక్కడ ఉంటే, కేసీఆర్ ఇక్కడ ఉంటే ఎవరి పప్పులు ఉడకవు. సో ఫస్ట్ కేసీఆర్ని దింపేస్తే కాంగ్రెస్ను కొట్టడం చాలా ఈజీ. ఈ పద్ధతులు ఏమన్నా వ్యూహం అమలు చేసే? నేనేమంటా, కేసీఆర్ను కాంగ్రెస్ కొట్టగలిగింది కదా, కొట్టిందా లేదా మీ సహకారంతో? ఒక్క నిమిషం, కాంగ్రెస్ కొట్టిందా లేదా? అంటే ఈ దేశంలో కేసీఆర్ను కాంగ్రెస్ కొట్టగలుగుతుంది, బీజేపీ కొట్టలేదు అని మేము అనుకుంటామా? అసలు చేతగానేటువంటి నాయకత్వం ఏదన్నా ఉందంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కొట్టగలిగినప్పుడు మేము కొట్టలేమని ఎందుకు అనుకుంటాం? బండి సంజయ్ని పక్కకు జరిపి మీరే చేజేతులు అవకాశం ఇచ్చారు. అంటే చాలామంది ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఒకటి ఏంటంటే, రాష్ట్ర అధ్యక్షుడిని మారడం కారణంగానే ప్రభుత్వం రాలేదు ఏదైతుందో, ఇది కూడా ప్రచారమే. ఒకటే కారు మబ్బులు లెక్క వచ్చింది ఏంటంటే, కర్ణాటకలో ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిందో, కాంగ్రెస్ విడిచిపెట్టి మొత్తం పరిగెత్తి బీజేపీలో చేరిదాం అనుకున్న వాళ్ళు, చేరదాం అనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో, ఈ జిల్లా ఆ జిల్లా ఆ జిల్లా ఆ జిల్లా, ఆఖరికి వాళ్ళు చూసి అరే ఒక్క నిమిషం ఆగుదాం, ఈ కర్ణాటక రిజల్ట్ వచ్చేదాకా ఆగుదాం అని ఎవరైతే అనుకుని ఆగినరో, కర్ణాటక ఎప్పుడైతే బీజేపీ ఓడిపోయిందో దాంతో ఏమైందంటే కాంగ్రెస్ విడిచిపెట్టాలన్న వాళ్ళు విడిచిపెట్టలేరు. ఓకే, వేరే ఇంకేం కారణం లేదు. ఇప్పటివరకు మీలాంటి పెద్ద నాయకులు ఎవరు? అయిన తర్వాత ఇంకోటి నాకు అర్థం కానిది ఒకటి ఉంది, నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. చాలామంది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండ్రు, అవును,
మళ్ళా ఇది అది కారణాలు చెప్పిండ్రు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మంచి సెటిల్ అయింది మళ్ళీ వెళ్ళి, పోయిన వాళ్ళు ఎవరు నష్టపోలేదు. అయితే వీళ్ళందరిది రావడం పోవడం కూడా బీజేపీలా, ఇది కూడా నాటకమేనా, అట్లా ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడు పోదామని, వాళ్ళందరికి స్విచ్ బోర్డులు ఎక్కడున్నాయి, ఇది మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళందరూ బీజేపీ ఎజెండా కోసమే జాయిన్ అవుతున్నారా, లేకపోతే వేరే పార్టీల ఎజెండా కోసం జాయిన్ అవుతున్నారా, ఇది కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం వస్తున్నది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇది జరిగినటువంటి విషయం ఏదైతే చూసినారు, ఎందుకంటే మంచి సమయంలో, మంచి సమయంలో మంచి ముఖ్యమైన బాధ్యతలు ఉన్నోళ్ళు, ఏం వాటికి బాధ్యతలు లేకుండా వాటికి ఏదో పట్టించుకున్న వాళ్ళు కాదు కాదు కాంగ్రెస్ నుంచి వచ్చిండ్రు, లేకపోతే ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, ఎన్నికల యుద్ధ సమయంలో బీజేపీ నుంచి వెళ్ళిపోయిండ్రు, అట్లా ఇంకా వెళ్ళిపోతారని నడుస్తుంటుంది. అందుకని బీజేపీకి బయట నుంచి రావడం ఏదైతుందో, ఇది నిజమా శాపమా, ఓకే, ఇది కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తున్నది. వ్యూహాలు అయితే, ఎందుకంటే ఈ స్విచ్ బోర్డులు ఎక్కడున్నాయో తెలుస్తలేవు. బీజేపీలోకి రావడానికి కారణం బీజేపీయే కారణం, లేకపోతే ఇంకేదన్నా కారణమా, ఉండుండే కారణాలు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ బీజేపీ నుంచి వచ్చిన వాళ్లకు మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఉంటారు, కానీ ప్రాధాన్యత చాలా ఇచ్చినాం. అయిన తర్వాత కొన్నిసార్లు అనుమానం వచ్చేంత, అంటే మా కార్యకర్తలకు అనేక త్యాగాలు, ఈ దేశంలో రక్తపాతాన్ని కూడా సహించి, హత్యలను సహించి, సిద్ధాంతం కోసం పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తల సంఖ్య ఎక్కడైనా ఉంది అంటే ఈ దేశంలో తెలంగాణలో ఉంది. మొత్తం మీకు ఏ జిల్లా తీసుకున్నా అనేక కుటుంబాలు పోరాటం కూడా ఇక్కడ చాలా సాహసోపేతంగా, మాకు ప్రభుత్వం ఏది రాదు అని అనుకున్న సంవత్సరాల్లో కూడా భీకరమైనటువంటి పోరాటంలో పాల్గొన్న కార్యకర్తలు ఉన్నారు. మీరున్నారు అందులో. అయితే కొన్నిసార్లు చూస్తే ఏమనిపిస్తుందంటే, దీన్ దయాళ ఉపాధ్యాయుకు మేము వారసులు, అసలు మేమేనా లేకపోతే వచ్చిన వాళ్ళ, లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీకి మేము ఇంకా అర్థం చేసుకోలే, వాళ్ళే అర్థం చేసుకున్నారా. ఇంతకన్నా ఎక్కువ కొన్నిసార్లు ఏమైందంటే, డాక్టర్ హెడిగేవారు వారసత్వం కూడా వాళ్ళకే ఉందా, ఆర్ఎస్ఎస్ అంత నమ్మించి మళ్ళా టైంకు మోసం చేస్తున్నారు. దీని కారణం కూడా పార్టీకి బాగా నష్టం వచ్చింది. కానీ మీరంటే నాకు మౌలికమైన ప్రశ్న సార్, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన మీరు బీసీ అధ్యక్షుని తీసి కిషన్ రెడ్డిని పెట్టడంలో ఆంతర్యం ఏంటి? నాకు ఈ ప్రశ్నకు ఒకదానికి ఆన్సర్ చెప్పండి. నాకు తెలియదు. అంటే మేము అందరం ఇప్పుడు ఒకటి, ఇది మమ్మల్ని అందరినీ సంప్రదించి, ఓకే, మా పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని అందరినీ కలిపి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఓకే, ఇది జాతీయ స్థాయి నాయకత్వంలో జగత్ ప్రకాష్ నడ్డా గారు, మోదీ గారు, అమిత్ షా గారు, ఇతరత్ర ప్రముఖ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు నార్మల్గా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అయితే ఊహిస్తున్నా, అంటే నేనేం ఖచ్చితంగా చెప్పలేను, ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఒక వ్యక్తి ఉంటే, ముఖ్యమంత్రి బీసీ అని అన్నప్పుడు అతనే ముఖ్యమంత్రి అనుకోవచ్చు, కాబట్టి నలుగురు ముఖ్యమంత్రులు అనుకోవాలా, ఆ వర్గానికి సంబంధించినటువంటి నలుగురు కూడా ముఖ్యమంత్రులకు అవకాశం ఉంది అని అనుకోవాలా? ఆలోచన అంటే విశ్లేషించడానికి. కరెక్ట్ కరెక్ట్ ఓకే. ఒకరైతే ఒకరికే ఉంటుంది, నలుగురికైతే నలుగురు వాళ్ళ సీట్లు ప్లస్ వాళ్ళ పక్కన ఉండేటువంటి సీట్లు కూడా గెలిపించుకొస్తారు, వాళ్ళు కూడా ఓడిపోతారని ఎవరు ఊహించిండ్రు? అదేలేండి, మీరు ఊహించలే, ఎవరు ఊహించలే. ఎందుకు ఊహిస్తాం? ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసిన వాళ్ళము. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగినట్టు అనిపించట్లేదా మీకు? అంటే ఎంపీ క్యాండిడేట్లు కూడా అలా అంత ఈజీగా ఓడిపోవడం, అంటే ఇది సరదాగా కేవలం కాంగ్రెస్ ఓటు గెలిచడానికి. ఒకటి, మేము ఒక్క లక్ష్యంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలా,
ఇది ప్రజలు తయారు ఉన్నారు, ప్రజలు స్వీకరించిండ్లు అనేది అర్థమవుతున్నది. ఇక మేము మిగతా ఏం మాట్లాడినా వాళ్ళు ఒప్పుకోలేదు అనేది అర్థమవుతున్నది. మా మా ఏదైతే ప్రజల ముందు పెట్టినటువంటి మా విషయాలు ఇంకేమున్నా ఒకటిది తప్పిస్తే రైట్, అయితే దానిలో మమ్మల్ని ఎన్నుకోలేదు, దానిలో కాంగ్రెస్ని ఎన్నుకున్నది. కానీ బీజేపీలు అర్హులు రాష్ట్రంలో అని ఏ రకంగా కూడా మా మేము పెట్టినటువంటి ఏదైతే ఉన్నాయో విషయాలను ప్రజలు ఆమోదించలేదు. ఇప్పుడు అందరూ అంటే ఓడిపోవడం ఏదైతుందో, అంటే కేంద్ర పార్టీ బలంగా ప్రచారం చేసింది. నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చి కేవలం జనరల్ ప్రచారమే కాదు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము అని ప్రచారం చేసింది. బీసీ ముఖ్యమంత్రి అంటే మురళీధర్రావు అయితే కాదు కదా, బీసీ ముఖ్యమంత్రి అయితే కిషన్ రెడ్డి అయితే కాదు కదా, మేము పోటీలో కూలేము. కాబట్టి వాళ్ళు కూడా ఓడిపోవడం అది ఏదైతుందో. ఇది దాని అర్థం ఏంటంటే మేము ఏదైతే ప్రజల ముందు విశ్లేషించి ఆలోచించి ఏదైతే అవగాహనతో మేము ప్రజల ముందు పెట్టామో దానికి ప్రజల ఆమోదం లేదు, ప్రజలు దాన్ని స్వీకరించట్లేదు అనేది దాని యొక్క విశ్లేషణ. నేను రామాలయాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారని ఎందుకు అన్నాను అంటే, అంటే ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది, ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, నిజానికి రామాలయం కంప్లీట్ కాలే, ఇంకా 3-4 ఏళ్ళు ఉంది కంప్లీట్ కావడానికి. బాలరాముని ప్రతిష్ఠించడానికి ఇప్పుడు మన యాదగిరిగుట్టలో బాలాలయం పెట్టినట్టుగానే ఇప్పుడు అక్కడ పెట్టారు. అది దానికి ఇంత పెద్ద హడావుడి, ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఇది చేయడం ఎట్లా చూడాలి అంటే మాకు అనుమానం రాకుండా. గారు ఒకటి ఫస్ట్ నేను అడుగుతున్నాను సార్, మీ జీవితంలో ఎన్ని ఆలయాలకు పోయిండ్లు? ఆలయాలలో నేను ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో రామలింగేశ్వర ఆలయం అని ఒకటి ఉంది, లేకపోతే ఇంకేదో ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలయం కట్టిన తర్వాత లింగం పెట్టాలా అనేమన్నా అంటే మొదటి నుంచి ఉన్న అటువంటివి కాదు, ఇట్లా కూడా చూసినాం. మొదలు లింగం పెట్టిన తర్వాత తర్వాత ఆలయం కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అయిన తర్వాత ఆలయం ఒక చిన్నది అయిన తర్వాత మళ్ళీ ప్రాంగణం పెరుగుకుంటూ పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మొత్తం ఆలయము అక్కడ మొత్తం అందులో ఉండేటువంటి చిన్న విషయం పెద్ద విషయం అన్నీ కూడా పూర్తి నిర్మాణం అయిన తర్వాత రంగమండపం, సంగీత మండపం, నృత్య మండపం, కళ్యాణ మండపం అన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి అనేక విగ్రహాలు మూర్తులు కూడా అన్నీ పూర్తి అయిపోయిన తర్వాతనే చివరికి గర్భగుడి, ఆ చివరి గర్భగుడి కూడా అయిపోయిన తర్వాతనే మనం కార్యక్రమం చేయాలా అనేది ఆగమశాస్త్రం ప్రకారం, ఇది ఏదో రాజ్యాంగం ప్రకారం నిర్ణయం ఏది కాదు కాదు కాదు, ఆగమశాస్త్రం ప్రకారం ఈ విధంగా ఉన్నట్టు ఎక్కడ కూడా నేనేమో ఆగమశాస్త్ర పండితుడిని కాదు సార్ అలాంటప్పుడు, కానీ ఎక్కడుంది, ఎక్కడ కనబడుతున్నది? అందుకని దీనికి వీళ్ళు అసలు సమస్య ఏంటంటే కాంగ్రెస్ను ప్రజలందరూ చూసిండ్రు, ఏది 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు చూసిండ్రు, రాముని విషయంలో వాళ్ళ యొక్క నడవడి చూసిండ్రు, వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూసిండ్రు, సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడిందో వారు చూసిండ్రు. కాబట్టి ఈ ప్రజలు వీళ్ళు ఏం మాట్లాడితే దాని అర్థమైంది అని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరా? రైట్, అంటే ఆ కోణంలో మీరు చెప్పింది నేను ఒప్పుకుంటా, రాజకీయం అది మీరు ఎట్లా మాట్లాడారు, రాజకీయం బీజేపీ చేయట్లే. నేనేమంటున్నా అంటే రాముని విషయంలో రాజకీయం మొదటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలే చేస్తున్నాయి. ఒప్పుకుంటా, కానీ ఈ దేశంలో ఉన్న 4 ప్రధాన మఠాధిపతులు కూడా దీన్ని వ్యతిరేకించారు, బహిష్కరించారు. ఇది ఎక్కడ ప్రచారం, ఏది ప్రచారం, ఎవరు ప్రకటించారు కదా? ఒక్క నిమిషం, ఒక నిమిషం. శంకరాచార్యులు మొదలు వెళ్ళేది ఉండే, తర్వాత వాళ్ళు వెళ్ళట్లేదు అనే నిర్ణయం ఎప్పుడు జరగలేదు. 4 శంకరాచార్యులు ఏదైతే అంటున్నారో వాళ్ళ దానిలో ఇద్దరు శంకరాచార్యులు దీన్ని అభినందించిండ్లు, ఆశీర్వదించిండ్లు, వ్యక్తిగతంగా మేము రాము అనేటువంటి విషయం మొదలే చెప్పిండ్రు, దానికి ఈ కారణం సంబంధం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా మళ్ళీ తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది, వీడియోలు వచ్చినాయి. ఆ తర్వాత ఒక శంకరాచార్యుల వారి గురించి చాలా స్పష్టంగా చెప్పిండ్రు, శంకరాచార్యులే కాదు, వివాదాస్పదంగా ఉంది అక్కడ శంకరాచార్యుని, ఏ కోర్టుల కేసు ఉంది. అయిన తర్వాత ఇంకోటి, శంకరాచార్యుల వారు
వారు మొదటి నుంచి కూడా రామజన్మభూమి ఉద్యమం విషయంలో కానీ నిర్మాణం విషయంలో కూడా మొదటి నుంచి కూడా మద్దతు ఇస్తూ వచ్చిండ్రు, తీర్మానించి వస్తుండ్రు. ఈ ఒక ఏదైతే కార్యక్రమంలో ఒక్కరు ఈ విధంగా మాట్లాడినటువంటి శంకరాచార్యులు ఒకరే, ఏది నిర్మాణం పూర్తి కాలేదు అని. అయితే నిర్మాణం పూర్తి కాలేదు అనేటువంటి విషయం ఈ దేశంలో రామానంద సంప్రదాయం ఉందా లేదా? ఇది వైష్ణవ సమాజానికి, వైష్ణవ టెంపుల్, ఇది వైష్ణవ సంప్రదాయం కాబట్టి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు నిర్ణయం చేస్తున్నారా లేదా? వాళ్ళు మఠ అధిపతులు కాదా? వాళ్ళు రామానంద సంప్రదాయం చాలా పెద్ద సంప్రదాయం, వాళ్ళే నిర్వహిస్తున్నారు. ప్రైమ్ మినిస్టరు డే టు రోజు ఇన్వైట్ చేస్తే వెళ్ళిన వ్యక్తి కదా, ఓకే, డేట్ నిర్ణయించినటువంటి వ్యక్తి కాదు కదా. ముహూర్తము లేకపోతే కార్యక్రమము ఇది మొత్తం కూడా ఆగమ శాస్త్రాల ప్రకారము, లేకపోతే అక్కడ ఉండేటువంటి ట్రస్టు, మిగతా రామానంద సంప్రదాయము, దానికి ఉండేటువంటి జ్యోతిష్యులు, వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఎవరైతే నిర్ణయిస్తారో అలానే నిర్ణయించారు. ఇది ఎక్కడ? ఇంకోటి కాంగ్రెస్కు శంకరాచార్యులు ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ అయింది కొద్దిగా చెప్పాలి మరి. ఇప్పుడు కాంగ్రెస్ శంకరాచార్యులు చెప్పింది వింటారు కదా, మరి ఉన్నప్పుడు రామ మందిరం విషయంలో ఎందుకు వినలేదు? ఓకే, ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు, నీ రాజకీయానికి అవసరం వచ్చినప్పుడే వింటావా? అందుకని ఇవి కాంగ్రెస్కు వాస్తవంగా నైతికత లేదు, ఓకే, నీతి లేదు. ఓకే, వీళ్ళు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, ఆ కొంగ లెక్క ఒకటే దృష్టి. ముస్లిం ఓట్లు ఎట్లొస్తాయి మనకు? ఎందుకంటే కష్టపడి ఓటర్లను సంపాదించేటువంటి సామర్థ్యం పోయింది. కాంగ్రెస్ దగ్గర బూత్ లెవెల్లో గ్రామం స్థాయిలో పనిచేసి చాలా నిజాయితీగా పనిచేసి 5 సంవత్సరాలు కష్టపడి ఓట్లు తెచ్చుకుందాం, పార్టీని పెంచుదాం అనేటువంటి సామర్థ్యం పోయింది. ఇక రాదది. ఇక ఏం చేయాలా? ఫ్రీగా హోల్సేల్గా ఎట్లొస్తాయి? అందుకని ముస్లిం ఓట్లు దాన్ని కొట్టాలా? అందుకని నేను పోవద్దు. పోవద్దు అంటే ఏం చేయాలా? నేను పోవద్దు అంటే పోలేను అంటే మళ్ళీ కోపం వస్తుంది. అందుకని ఏదో ఒక ఓకే వంకర టింకర మాటలు, అంతేగాని నిజాయితీ లేని మాటలు ఇవి. రైట్. ఈసారి అంటే మూడోసారి మోదీ అధికారంలోకి వస్తున్నారా బీజేపీ జాతీయ స్థాయిలో? మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి 3వ సారి అవుతున్నారు. 3వ సారి వరుసగా ప్రధానమంత్రి అయ్యేటువంటి గౌరవం ఏదైతుందో ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మోదీ గారికి రాబోతున్నది. మోదీ గారు కేవలం 3వ సారి ప్రధానమంత్రి గెలవడమే కాదు, మెజారిటీ ఏదైతుందో 282 తర్వాత 303 ఈసారి వాటిని దాటి చాలా ఎక్కువ మెజారిటీ దేశంలో సాధించబోతున్నారు. కాబట్టి ఈ దేశంలో మోదీ గారి పట్ల ఈరోజు ప్రజాదరణ భాషలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక తారతమ్యానికి సంబంధం లేకుండా అందరూ కూడా ఈరోజు ఈ దేశంలో మోదీ గారు కావాలా అనే విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక విషయం, అసలు మోదీ వ్యతిరేకంగా ఉన్నదెవరు? నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ పాపం కష్టపడుతున్నాడు, కష్టపడి ఓ టెంట్ కడుతున్నాడు. ఆ టెంట్ కట్టడానికి ఒక కూలిపోతున్నది, ఈ స్తంభం ఇటుపోతున్నది, ఆ స్తంభం అటుపోతున్నది, ఆ స్తంభం అటుపోతున్నది, మీరు చూస్తున్నారు, మీరే విచ్ఛిన్నం చేస్తున్నారు. బీహార్లో తొక్కి పడేశారు. ఇప్పుడు ఒక విషయం, మీ ఇప్పుడు వాళ్ళంతా మంచుకుంటే మేము విచ్ఛిన్నం చేస్తామా? మీరు ఇప్పుడు పెడితే ఇప్పుడు నితీష్ కుమార్ గారు మమ్మల్ని కాదని పోయిండు, అది విచ్ఛిన్నం కాదు, మాతో మళ్ళీ వాపసు వస్తే విచ్ఛిన్నం. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఆయన మాతో విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేసింది విచ్ఛిన్నం కాదు, ఆయన మళ్ళీ మా ఇంటికి వస్తే అంటే మీకు మళ్ళీ మేము విచ్ఛిన్నం. ఇది చట్ట వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది అనైతికత, ఇదేంది? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మమతా బెనర్జీ ఆమె బీజేపీకి వ్యతిరేకంగా ఏ మాత్రం లొంగకుండా విపరీతమైన పోరాటం చేస్తుంది. మేము నచ్చకపోవచ్చు రాజకీయంగా, పోరాటం చేస్తుంది కదా, పోరాటం చేస్తే ఆమెను కొట్టిన వాళ్ళందరూ కలిసి, ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరితో కలిసి, ఆమెను ఎట్లా ఇబ్బంది పెట్టాలో నువ్వు చూస్తుంటే, నేను లేదు నువ్వు ఒప్పుకోనని ఆమె ఒంటరిగా పోరాటం చేస్తే వాళ్ళ బీజేపీ ఏజెంట్ అంటావు. అంటే నీతోనుంటే దేశభక్తుడు, లేకపోతే బీజేపీ ఏజెంటు. ఇదేం రాజకీయం?
ఓవైసీ నీతో ఉంటే దేశభక్తుడు, రజాకారులు అన్నీ మర్చి, ఓవైసీ కనుక నీతో విడిచిపోతే బీజేపీ ఏజెంటు. ఈ రాహుల్ గాంధీ దగ్గర రాజకీయమైనటువంటి పరిపక్వత కనబడట్లేదు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక ఓటర్లు కూడా రాహుల్ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదు అనే అవగాహన పెరుగుతున్నది. అది పెద్ద సమస్య. కాబట్టి కాంగ్రెస్కు మళ్ళీ ఈసారి కూడా, ఎందుకంటే పోయినసారికి ఈసారికి మీరు గమనిస్తే అర్థం చేసుకోవాలా, పోయినసారి 2019లో కాంగ్రెస్కు ఇంతకన్నా కొద్దిగా మంచుకుండే, మధ్యప్రదేశ్ గెలిచిండు వాళ్ళు, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు రాజస్థాన్ గెలిచిండు, మధ్యప్రదేశ్ గెలిచిండు, ఛత్తీస్గఢ్ గెలిచిండు, అవునా కదా? అయితే ఏం జరిగింది? ఆ తర్వాత ఓడిపోయిండు. ఈసారి అది కూడా లేదు కదా. ఇప్పుడు రెండు వచ్చాయిగా ఇటు ఇక్కడ. ఈసారి మధ్యప్రదేశ్ పోయింది కదా, రాజస్థాన్ పోయింది కదా, ఛత్తీస్గఢ్ పోయింది కదా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో కాంగ్రెస్ ఎక్కడనైతే పర్ఫార్మెన్స్ చూపిస్తామనుకున్నారో అక్కడ పోయింది కదా. ఓకే, కాబట్టి దాని అర్థం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్కు మళ్ళీ ఈసారి కూడా ప్రతిపక్ష హోదా రాదు. ఓకే, ఎందుకంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రావాలంటే 10% దాటాలి కదా. నేను ఇంకొక ప్రశ్న అడుగుతా సార్. మోదీ ఈ దేశంలో 2 దఫాలు ఇప్పటికి ప్రధానమంత్రి చేశారు, మళ్ళీ అన్నీ అనుకూలంగా ఉంటే మా 3వసారి కూడా అవుతారు, రైట్? ఈ కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానీ ఇది మోదీ మార్క్ అని చెప్పదగ్గ డెవలప్మెంట్ ఏదన్నా ఉందా? రామ మందిరాలు ఇట్లాంటివి కాకుండా ఒక విషయం, అసలు దేశంలో ప్రభుత్వం రాజకీయాలు ఎవరి కోసం? సామాన్యమైనటువంటి ఆర్థికంగా బలహీనంగా ఉండేటువంటి ఎలాంటి, అంటే నాకు, నేను ఏ విధంగా, అంటే నేను అటు ఇటు చూస్తున్నా నాకు సహాయం కావాలా అనుకునేటువంటి జనాభా ఏదైతుందో, ఇది ఈ దేశంలో చాలా ఎక్కువ. ఓకే, వాళ్లకు ప్రభుత్వం ఉన్నది అని అనిపించాల. ఓకే, వాళ్ళ కోసం ప్రభుత్వము, టాటా, అంబానీ, అడానీ, ఇంకేదో వీళ్ళ కోసం కాదు ప్రభుత్వం. మౌలికంగా వాళ్ళ కోసం కూడా ఉండొచ్చు, కానీ ప్రభుత్వం వాళ్ళ కోసం కాదు. ప్రభుత్వం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే సామాన్యమైనటువంటి, బలహీనులైనటువంటి, బడుగు వర్గాలైనటువంటి, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్లకు ప్రభుత్వం కారణంగా, పరిపాలన కారణంగా వాళ్లకు బలం పెరగాల. ఇది ప్రాథమిక ప్రజాస్వామ్యంలో లక్ష్యం. ఓకే, మోదీ గారు వచ్చిన తర్వాత నేను నా గ్రామాల్లో, నేను దేశంలో, నేను చాలా చిన్న గ్రామాల్లో వెళ్ళినప్పుడు, మన తెలంగాణ గ్రామాల్లో కూడా కనీసం టాయిలెట్ లేక ఒక నిర్దిష్టమైన సమయంలో వెళ్లాల్సిన పరిస్థితికి మహిళలు ఈ దేశంలో ఎన్ని దశాబ్దాలు. మళ్ళా ఆ రోడ్డు మీద ఏ వెహికల్ వచ్చినా నిలబడాలా, కూర్చోవాలా? దీనికోసం ఏ ప్రధానమంత్రి పట్టించుకున్నాడు? వీళ్ళ కోసం ప్రధానమంత్రి పట్టించుకున్న ప్రధానమంత్రి ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం, 11 కోట్ల టాయిలెట్స్ నిర్మాణం చేసిండు. చిన్న విషయం కానీ దేశవ్యాప్తంగా పెద్ద విషయం. ఉదాహరణకు ఈ దేశంలో బ్యాంకులు వచ్చి నేషనలైజేషన్ చేసి ఇందిరాగాంధీ గరీబీ హటావో అని చెప్పి బీదోళ్ళ కోసమే బ్యాంకులు అన్నారు కదా, ఎన్ని 70,000 బ్రాంచ్ల కన్నా ఎక్కువ పెట్టిండ్రు కదా. అయితే ఈ బ్యాంకులలో ఇన్ని సంవత్సరాల, 70 సంవత్సరాల బ్యాంకు చరిత్రలా, బ్యాంక్ అకౌంట్లు లేనటువంటి జనాభా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో ఉంది. 50 కోట్ల అకౌంట్లు అంటే 140 కోట్ల జనాభాల 50 కోట్ల అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఒక ప్రధానమంత్రి 10 సంవత్సరాల్లో ఓపెన్ చేయించిండు. ఎందుకు బ్యాంక్ అకౌంటు? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాకపోతే ఇవాళ కాదు, రేపు కాకపోతే ఎల్లుండైనా మనము క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినా, లేదా వాళ్ళు ఎప్పుడైనా బ్యాంకుకు లోన్ తీసుకోవడానికి వెళ్ళినా వర్దీనెస్ ఉండాలి కదా. ఓకే, ఏది లేదు. బ్యాంక్ పేపర్ మీద వీళ్ళంతా కూడా ఒక అస్తిత్వం లేనటువంటి, ఉనికి లేనటువంటి జీవులు. ఇది ఈ 10 సంవత్సరాల్లో పూర్తయింది. 70 సంవత్సరాలు అయిన తర్వాత ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఇండ్లు లేనటువంటి కుటుంబాలు ఈరోజు 3 కోట్ల ఇండ్లు నిర్మాణం గత 10 సంవత్సరాల్లో పూర్తయింది.
అంటే నేనేమంటున్నా అంటే ఇంకో విషయం, ఈరోజు మనందరికి కూడా తెలుసు కోవిడ్ వచ్చింది, బీద వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేదు, కాబట్టి రేషన్ 5 కిలోలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నారు 80 కోట్ల మందికి. ప్రపంచంలో అనేక దేశాల జనాభా మొత్తం కలిపితే కూడా 80 కోట్లు కాదు. అంత జనాభాకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేషను 5 కిలోల బియ్యము ప్రతి నెల ఇప్పటి వరకు నడుస్తున్నది. మీరు ఒకరు చెప్పండి, వ్యాక్సిన్ ఉంది, 200 కోట్ల డోసులు ప్రపంచంలో ఏ దేశం చేయలే, కాదన్నారు, ఇదవునన్నారు, ఏదో సమస్యలు పెట్టిండ్లు, కానీ 200 కోట్ల డోసులను పూర్తి చేసినటువంటి, ఎందుకంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే దానివల్ల లాభం లేదు. కాబట్టి సంక్షేమము బీద వాళ్ళ కోసం, బడుగు వర్గాల కోసం, బలహీనులైనటువంటి వాళ్ళ కోసం. బీజేపీ విషయంలో చాలామంది ఏమంటారు, ఇది ముస్లింలకు వ్యతిరేకం అంటారు, ఇదే కదా. అయితే మరి ముస్లింలకు ఎక్కడన్నా బీద వాళ్ళు కాబట్టి ఏమన్నా అన్యాయం జరిగిందా? ఏదన్నా ఇల్లు కట్టాలా, ముస్లిం కాబట్టి ఇవ్వం, రేషన్ ఇవ్వాలా 5 కిలోలు, ముస్లిం కాబట్టి ఇవ్వరు అనేది ఎక్కడ జరగలేదే. కాబట్టి ఏ దానికి సంబంధం లేకుండా, వివక్ష లేకుండా, అందరికీ సమన్యాయం, అందరికీ సమానమైన అభివృద్ధి అందించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇది ఒక సైడ్ మీకు కనబడుతున్నది. రెండో సైడ్ మీరు చెప్పండి, ఈ దేశంలో జాతీయ రహదారులు మనందరం కూడా తిరుగుతున్నాం కదా. తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ నుంచి మీరు ఆదిలాబాద్కు పోండి, భద్రాచలం పోండి, మిర్యాల కూడా దాటిపోండి, మీరు ఎటైనా పోండి, 4 గంటలు దాటితే మీరు బార్డర్కి వెళ్ళిపోతారు. ఎటు చూసినా భూపాలపల్లి పోయినా ఎటు పోయినా ఈరోజు నేషనల్ హైవే 4 లేన్ 6 లేన్ లేనటువంటి హైవే తెలంగాణలో ఎక్కడుంది? ఇదంతా కేవలం 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు 12 కిలోమీటర్లు పర్ డే నిర్మాణం జరుగుతూ ఈరోజు 37 కిలోమీటర్ల పర్ డే జరుగుతున్నది. రైల్వే లైన్లు ఎప్పుడన్నా వచ్చినాయా? ఈరోజు సిద్దిపేటకు లేకపోతే పెద్దపల్లికి ఇవన్నీ రైల్వే లైన్లు, ఇవన్నీ నిజాం తర్వాత బ్రిటిషర్స్ తర్వాత వచ్చినటువంటి సమయం ఇది, కొత్త లైన్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు. ఇవాళ హైదరాబాద్లో మనందరం విమానం కూడా చూస్తున్నాం కదా. ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వానికి రాకముందు 70కి పైగా విమానాశ్రయాలు, గత 10 సంవత్సరాల్లో 149, అంటే డబుల్ అయింది. ఓకే, మన తెలంగాణలో జాతీయ రహదారులు 70 సంవత్సరాల్లో 2500 కిలోమీటర్లు ఉంటే ఈరోజు మళ్ళీ 2500 కిలోమీటర్లు 10 సంవత్సరాలు అయినాయి. ఇన్ని చేస్తున్నారు కదా, ఉప్పల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేదు సార్. ఇప్పుడు ఏదుండదంటే మేము చెయ్యంది మీకు కనబడుతుంది, ఇది అడగాల, చెయ్యంది మీకు కనబడుతుంది, ఇది అడగాల. అయితే అసలే చేయని వాళ్ళు ఏమడగరు, బాగా చేస్తున్నాం కాబట్టి అయ్యో ఇది కూడా ఒకటి ఎందుకు ఇడిచిపెట్టిండ్లు అని అంటారు. అలాగే ఉంది సార్, చాలా ఇబ్బంది, అనేక అంటే అనేక సమస్యలు, మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వము, మిగతా సహకారం, వీటన్నిటి సమస్యల కారణంగా, లేకపోతే అన్ని అయ్యి ఇది ఎందుకైతే. అదే అడుగుతున్నా, బేసిక్గా ఏంటంటే మేము చాలాసార్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చెప్తూ వచ్చినాం, అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఒక్కసారి ఇవ్వండి. రైట్, మీరు అందరికీ ఎన్నిసార్లు ఇచ్చిండ్రు, వాళ్ళంతా యోగ్యులు, మేమంతా పనికిరాని వాళ్ళమా, మొన్న ఇస్తా అంటే మీరు తీసుకోలేదు సార్. అయితే మాకు మేము కూడా ఢిల్లీ పోతే అప్పుడప్పుడు మాకే ఇబ్బంది అవుతా అంది, నరేంద్ర మోదీ గారు లేకపోతే వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు, అయ్యా బాబు ఏందయ్యా మీకు, మీ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఇస్తున్నారు మరి మీకు ఇస్తలేరు, మీ ఎంత చేసినా కానీ అంతేనా, ఇదేమన్నా కాబట్టి ప్రజలేమన్నా మీకు అవకాశం ఇస్తారా ఏరా. అందుకని ప్రజలు కూడా మాకు కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. తెలంగాణలో అదేమో కారణం కానీ ఇటు నుంచి వస్తుంది అటుపోతుంది, అటు నుంచి వస్తుంది ఇటు పోతుంది, మాకు వస్తలేదు. మేమేమనుకున్నామంటే వేరే పార్టీల నుంచి వెళ్ళి వస్తుంది అనుకున్నాం. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాము, సరే మాకు ఇబ్బంది వచ్చినా పర్లేదు, వేరే పార్టీ నుంచి వెళ్ళి వస్తే. అయితే ఈ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు 2 ఫైల్స్ పట్టుకొని తిరిగిండ్రు మా పార్టీలో, ఏంటంటే బీజేపీలో ఉంటే ఇది, లేకపోతే కాంగ్రెస్లో వస్తే అది, కాంగ్రెస్లో కాంగ్రెస్ ఆఫర్ ఎక్కువ ఉంటే అటే వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఇంకేదన్నా బీఆర్ఎస్ ఆఫర్ ఉంటే అటే ఎక్కువ పోతున్నారు.
ఇది అంటే అంటే ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణలో కార్యకర్తలకు బాగా ఇబ్బంది కనబడుతుంది. దానికి కారణం మీలాంటి నాయకులు లేకపోవడమే ఉంటుంది సార్. అంటే మీరు ఇక్కడ వాళ్ళు అయి ఉండి కూడా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నారు, కానీ మీ సొంత రాష్ట్రంలో మీరు ఎందుకు చేయట్లేదు? అంటే ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థం కాదు, మనం అర్థం చేయించాల్సిన అంటే పరిస్థితి రాలేదు. ఓకే, ఎవరికి నాకు మొదటి నుంచి పోటీ చేయాలని ఉంది. అయితే ఇతర నాయకులకు పోటీ అంటే ఇష్టం లేదేమో అనుకున్నా. లేదు, పోటీ అంటేనే నాకు ఇష్టం. రాజకీయాల్లో పోటీ చేయని నాయకునికి, ఇప్పుడు నేను విద్యార్థి నాయకుని ఉన్నా బ్రహ్మాండ, ఆయన తర్వాత ప్రజలలో మాట్లాడడం, తిరగడం, పోరాటం చేయడం, ఉద్యమాలు చేయడం, తెలంగాణలో కూడా ఈరోజు అనేక ఉద్యమాలు చేసింది నేను. అయితే ఉద్యమాలు చేసి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తికి నేను దేశంలో అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అనేక రాష్ట్రాలలో నాకు దగ్గర ఉండి నాకు జూనియర్లుగా ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అయినారు, క్యాబినెట్ మినిస్టర్లు అయినారు. కొంచెం చూసిన తర్వాత ఇప్పుడు పోటీ చేయకుండా ఉండేటువంటి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం అయితే లేదు, క్యాబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి రాజకీయాల్లో గుర్తింపు వచ్చేది ఎప్పుడు? రెండోది, తెలంగాణలో మార్పు రానంత వరకు అడవి కాసినవే నెల. మధ్యప్రదేశ్లో మార్పుకి వచ్చినావు, లేకపోతే కర్ణాటకలో తీసుకొచ్చినావు, లేకపోతే దేశంలో స్వదేశీ ఉద్యమాన్ని నిర్మించినావు, లేకపోతే విద్యార్థి పరిషత్తులో జమ్మూ కాశ్మీర్లో పనిచేసినావు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ తెలంగాణలో మార్పు రానంత వరకు ఆత్మతృప్తి ఉండదు, ప్రజల గుర్తింపు ఉండదు. అందుకని పోటీ చేయొద్దనే అనుకో. అయితే దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల్లో 2 సార్లు కూడా అనేక కారణాల వల్ల నేను పోటీ చేయలేకపోయినా, కర్ణాటక ఇన్ఛార్జు లేకపోతే రాజస్థాన్ ఇన్ఛార్జు అప్పుడు ఉండేటువంటి మెజారిటీ రావాలా ఉద్దేశంలో ఇక్కడ పోటీ చేయకుండా అవి తిరగాల, ఇవన్నీ కూడా మా పార్టీ హెడ్ క్వార్టర్లో మా పార్టీ నాయకత్వానికి నాకు మధ్యనటువంటి విషయం. ఏది ఏమైనా ప్రజలలో మాత్రం నేను వెళ్ళలేదు. అందుకని నేను గత 3-4 సంవత్సరాల నుంచి నేను దేశమంతా తిరుగుకుంటా కూడా నేను మల్కాజిగిరిలో లేకపోతే ఇతరత్ర నేను ఎందుకు తిరుగుతున్నా కింది దాకా? ఎందుకంటే ఈసారి పోటీ చేయాలా, ఎందుకంటే పోటీ చేయనటువంటి నాయకత్వంతో తెలంగాణలో మార్పు రాదు. ఇంకొకటి, సిద్ధాంతం కోసం, అసలు ఇది ప్రభుత్వంకి వస్తుంది రాదు అనప్పటి నుంచి కూడా సిద్ధాంతం కోసం త్యాగం చేసి సాధన చేసి పోరాటం చేసి విశ్వసించినటువంటి కార్యకర్తల్లో నేను. అటువంటి కార్యకర్త ముందుండి పోరాటం చేయడం వల్ల వచ్చే లాభం పార్టీకి ఇతరుల వల్ల రాదు. ఎగ్జాక్ట్లీ, కార్యకర్తలలో అంత ఆత్మవిశ్వాసం కూడా పెరగదు ఇతరులతోని. కాబట్టి ఇది ఎవరినో అనడం కాదు, ఇది మనం ఉండేటువంటి నిజము అనుభవం. కాబట్టి పోటీ చేయాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ వచ్చాం. సూపర్, మొత్తానికి కార్యక్షేత్రంలోకి దిగారు. దిగాను. సూపర్, ఈసారి బలైన కాడికి వేసేది లేదు. మీరు అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో, డాక్టర్ సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని విన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓడడానికి ఎవరు వస్తారో రానియండి. ఓడిపోవడానికి ఎవరు రాదనుకుంటే వాళ్ళు రావచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కొత్త అధ్యాయం ఓపెన్ అవుతాయి. ఓకే, మల్కాజిగిరి కూడా నేను చూస్తున్నా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తున్నా, ఇతర నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగినా. నేను చెప్తున్నా ఏంటంటే, అసెంబ్లీలో మాకు ఓటు వేయనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎన్నికల పట్టు మీకైతే పార్లమెంట్ మీకేస్తాం. అర్థమైందా? ఇంకోటి, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఓటు అడుగుతున్నారు నాకు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఓటు అడుగుతున్నారు? రాష్ట్రంలో వచ్చారు, కేంద్రంలో కూడా. మీరు ఒక గుర్తుపెట్టుకోవాలా, ముఖ్యమంత్రి మొన్న మాట్లాడింది ఎటువంటి చూస్తే దాని అర్థమైంది, ఆయన గెలుద్దామని లేదు, ఆయనకు గెలుస్తామని లేదు, ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి తప్పించుకుందామని ఉంది. ఓహో, అంటే ఏది మొత్తం 17 గెలిపిస్తేనే, 17 గెలిపిస్తేనే నేను 100% అమలు చేస్తా కేంద్రంలో ప్రభుత్వం అంటే. ఇప్పుడు ప్రజలకు నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రజలను 2 గ్యారంటీలు అడుగుతున్నావు. ఇది కొత్త నాయకత్వం. ప్రజలను గ్యారంటీ అడిగేటువంటి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మీద మంచి కూర్చుని నువ్వు సుఖ సంతోషాలతో మంచిగా అభినందనలు సన్మానాలు అన్ని చేయించుకుంటా, ఇప్పుడు ప్రజలను మళ్ళీ 2 గ్యారంటీలు అడుగుతున్నాడు. ఇంకోటి, ఎవరినైతే గ్యారంటీలు అడుగుతున్నావో అందులో ఒకటి గ్యారంటీ ప్రజల చేతులు లేదు. ఇప్పుడు 17 గెలిపించాలా అనుకుంటే గెలిపించాలనా లేదా తెలంగాణ ప్రజల చేతులు ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా
దీనిలో తెలంగాణ ప్రజల చేతుల గ్యారంటీ ఎక్కడుంది? ఇప్పుడు నీ మీ దగ్గర 100 రూపాయల నోటు ఉంది, నేను డబ్బులు అడిగిన 50, 70, 100 అడిగిన, ఇస్తారా ఇవ్వరా తర్వాత, కానీ మీ దగ్గర ఉంది, నేను అడిగిన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీ దగ్గర డబ్బులే లేవు, నేను డబ్బు అడిగిన. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచాలా? 17 సీట్లు గెలిస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని లేదే. అంతేగా, కేరళలో నువ్వు పోయినసారి 4 సీట్లు గెలిచినావు, మరి ఏర్పడలేదు కదా. అందుకని కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నట. ఓకే, అప్పుడు కానీ ఇవ్వడంట, అప్పుడు 100% అమలు చేస్తామట. ఓ, ఇటువంటి వింటిద్దని అర్థమైంది అంటే ఆయనకు రాజకీయాలు తెలియయా? ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకేం రాజకీయాలలో పోటీ చేయకుండా వచ్చిందా? అన్నీ తెలుసు. దీని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో చేతులు దులుపుకోవడం కోసం. ఓకే, చేతులు కడుక్కోవడం కోసం. ఓకే, అందుకని ఈరోజు తెలంగాణలో కూడా బీజేపీకి ఉండేటువంటి ఆత్మవిశ్వాసము, లేకపోతే ప్రజల్లో బీజేపీకి ఉండేటువంటి ఆదరణ, ఇది కాంగ్రెస్ దగ్గర లేదు, ఇది ఖచ్చితం. ఓకే, రైట్. అంటే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, దాన్ని ఎంచుకున్నారు మీరు. ఓకే, రెండోది మీ పార్టీలోనే దాదాపు 10 మంది పోటీ పడుతున్నారు చాలా గట్టిగా, మరి మీరు ఎట్లా? ఒక విషయం చెప్పాలా, ఓ పెద్ద నియోజకవర్గం, పెద్ద నియోజకం అంటే అక్కడ ఎవరో ఒకరు బీజేపీ వాళ్ళు పోటీ చేయాలా లేదా? చేయాల్సిందే కాబట్టి పెద్ద నియోజకవర్గం కాబట్టి బీజేపీ పోటీ చేయదనేది ఉంటుందా? అట్లే ఉండదు. మరి నాకన్నా ఎక్కువ పెద్ద పర్సన్ ఎవరు, సీనియర్ పర్సన్ ఎవరు? నేనే ఆలోచిస్తే మరి ఇంకెవరు వేరే వాళ్ళు ఆలోచించరా? రెండోది, దేశవ్యాప్తంగా తిరగడం కారణంగా అనేక, నేను తెలంగాణలో అనేక సంవత్సరాలు తిరిగా, ఆంధ్రాలో అనేక సంవత్సరాలు తిరిగా, దేశంలో నేను పోనటువంటి జిల్లా లేదు. ఈ 35 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు 30 సంవత్సరాల క్రితం మల్కాజ్గిరి వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు. 30 సంవత్సరాల క్రితం వీళ్ళకి వీళ్ళ గ్రామం ఇది కాదు. ఈరోజు ప్రతి దగ్గర మీరు 100 ఓట్లు తీస్తే 15 నుంచి 20 ఓట్లు ఏవైతున్నాయో అవి తెలుగు మాట్లాడినటువంటి వాళ్ళు. ఓకే, రాజస్థాను, ఒడిస్సా, బీహారు, ఉత్తరప్రదేశు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ విధంగా బెంగాలు, ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్ నుంచి మొదలుకుంటే లేబర్ వరకు అన్ని వర్గాల వాళ్ళు. వీళ్లకు నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. నేను తెలంగాణలో తిరిగిన జిల్లా లేదు 30 సంవత్సరాల నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి. గత 30 సంవత్సరాల క్రితం ఉస్మానియా చదివినా, జేఎన్టీయూ చదివినా, కాకతీయ చదివినా, అందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉండడం కారణంగా ఆంధ్ర జిల్లాల నుంచి కూడా ఎక్కువ వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు. వీళ్ళంతా కూడా మేము 30 సంవత్సరాల నుంచి అనేక జిల్లాలలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఇది ఒక కష్టతరమైనటువంటిది అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఒక మినీ ఇండియా, ఈ కాన్స్టిట్యున్సీ ఒక మినీ ఇండియా. కరెక్ట్, అర్థమైందా? రెండోది, చాలామంది పోటీ చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు నాకు కూడా విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, చాలామంది పోటీ చేయడం తప్పు కాదు, ప్రయత్నం చేయడం అసలే తప్పు కాదు. చివరికి నాకైనా ఎవరికైనా నిర్ణయించేది పార్టీలో ఉండేటువంటి జాతీయ అధ్యక్షులే, నరేంద్ర మోదీ గారు, వీళ్ళే కదా నిర్ణయించేది. జాతీయ ప్రధాన కార్యదర్శి నియమించే అవకాశం ఉందా? జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్ణయం ఏమైనా ఉంటుంది? అట్లా ఉండదు. అడగ ఏదున్నా కానీ నాలాంటి వాళ్ళ విషయంలో జాతీయ అధ్యక్షులు, ఆయన తర్వాత జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఈ మొత్తం నిర్వహిస్తున్నటువంటి మోదీ గారి యొక్క పర్యవేక్షణలనే, ప్రేరణలనే, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇప్పుడు కాబట్టి వీళ్ళు పోటీ పడడము, లేకపోతే ఇద్దరు, దాని అర్థం ఏంటంటే ఉత్సాహం పోటీ. అయితే ఒకటి నాకు అప్పుడప్పుడు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినా కదా, టికెట్ అడిగేటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీ కోసం టికెట్ అడుగుతున్నారా, లేకపోతే వేరే వాళ్ళ కోసం టికెట్ అడుగుతున్నారా కూడా తెలియదు. కొందరు వేరే వాళ్ళ కోసం అడుగుతున్నారు. అయిన తర్వాత కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళు టికెట్ కోసమే వచ్చిందా, లేకపోతే పార్టీ కోసం వచ్చిందా. అందుకని ఇవన్నీ నడుస్తుంటాయి రాజకీయాల్లో. ఢిల్లీలోనే ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే,
పాకిస్తాన్లో లేరు కదా. లేదు ఢిల్లీ కాబట్టి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి అంటే వాళ్ళు అక్కడ మీరు ఇక్కడన్నారు ఏంటని అడగడం. ఇప్పుడు ఓటర్లు ఎక్కడ ఉన్నారు? ఓ ఓకే, ఓటర్లు ఎక్కడ ఉన్నారు కాబట్టి ఓటర్ల మధ్యన, ఓటర్ల మధ్యన తిరగాల, కార్యకర్తల మధ్య తిరగాల, 30 సంవత్సరాల నుంచి తిరగాల. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ కరెంటు పురుగులు అంటారు కదా, ఉషిళ్ళు, ఈ ఉషిళ్ళ తత్వం మంచిది కాదు. రైట్, పార్టీలకు మంచిది కాదు, రాజకీయాలకు మంచిది కాదు, సిద్ధాంతానికి మంచిది కాదు. పారదర్శకత కంప్లీట్గా నువ్వు పార్టీ రాజకీయాల కోసం సిద్ధాంతం కోసం చేస్తున్నావు, అది దానిలో పోటీ పడ్డ తప్పలేదు. ఓకే, దానిలో పోటీ పడడం తప్పు కాదు. కరెక్ట్గా చెప్పాలంటే బండి సంజయ్ గారు వేరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు విన్నాను నేను. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని పట్టుకుని వెళ్తున్నారు, ఒకరు ఢిల్లీలో ఉన్నారు, ఇలా తిరుగుతున్నారు. మరి మీ పరిస్థితి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎవరిని ప్రోత్సహిస్తున్నా అనేది కథనాలు. ఓకే, అచ్చా ఓకే. నాలాంటి వ్యక్తి దశాబ్దాలుగా సిద్ధాంతం కోసం పోరాటం చేసి జాతీయ స్థాయిలో కరెక్ట్ తిరిగినటువంటి వ్యక్తి, గోత్రాలు లేకపోతే సంబంధాలు లేకపోతే వ్యాపార లావాదేవీలు ఇవి ఏంది, వీటి విషయంలో నేను విశ్లేషించడం ఏదైతుందో అది నేను ఒక స్టెప్ దిగాల్సి వస్తుంది, దిగినట్టయితే అది అవసరం లేదు. పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి నేను పెద్ద పరిగణలోకి తీసుకోను. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు ఇంత గొప్ప నాయకులు చిన్నప్పుడే అంటే విద్యార్థి దశలోనే ప్రాణాలు నొడ్డి ఆ స్థాయిలో నక్సల్స్తో ఫైట్ చేసిన వ్యక్తి మీరు, ఇప్పటి వరకు మీకు దక్కాల్సిన పదవులు కానీ దక్కాల్సిన, ఎందుకంటే మీరు అన్నట్టుగా మొట్టమొదటి అన్న ఒక మాట అన్నారు, మీకంటే సబ్ జూనియర్లు కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అయిన పరిస్థితి, మీరు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి నిజం చెప్పాలంటే. కానీ మీకు ఇంతవరకు కూడా ఒక ముఖ్యమైన ప్రధానమైన హోదా అనేది ఒక్కటి కూడా పదవి దక్కకపోవడానికి ఏంటి? ఇప్పుడు పార్టీలో గౌరవము, పార్టీలో బాధ్యత, పార్టీలో పదవులు, సంస్థలో గుర్తింపు, ఇది ఎప్పుడు కూడా నాకు బాగుంది, అది బ్రహ్మాండంగా ఉంది. అయితే అనేక కారణాల వల్ల నేను ఇక్కడ ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లోనే రాజకీయాలకు వచ్చిన, అయితే పోయిన ఎలక్షన్స్లో నేను పోటీ చేయాలా కానీ కర్ణాటక రాజస్థాన్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఓకే, మేము కర్ణాటకలో ఓడిపోయాం, ఏది ప్రభుత్వం రాలేదప్పుడు. మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఎంపీ సీట్లు గెలవాలా, ఎక్కువ సీట్లు గెలవాలా, దీని కారణంగా ఎక్కువ సమయం అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఉదాహరణకు మధ్యప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, గుజరాత్ ఉంది, మా బలమైనటువంటి పార్టీ ఉంది, అక్కడ అభ్యర్థిగా నిర్ణయం జరిగితే 50% పని అయిపోతుంది, మిగతా వ్యక్తి 50%. ఆ పరిస్థితి తెలంగాణలో లేదు, మనం పనిచేసి గెలవాల్సింది తప్పిస్తే కేవలం టికెట్ తీసుకొని వస్తే గెలుస్తాము అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం అక్కడ పనిచేయాలా, సమయం ఇవ్వాలా, ఇక్కడ సమయం ఇవ్వలేము అనే కారణంగా పోటీ చేయలేదు. అయితే పార్టీ కోసం పోటీ చేయకపోగలిగేటువంటి నాయకత్వం నాది. ఇప్పుడు పార్టీ కోసం పోటీ చేయాలా, పార్టీ కోసం పోటీ చేయొద్దు, ఏదైనా పార్టీ కోసం చేయాలా అనేది కూడా ఒక కులమానిక కదా. దానిలో నాకు వ్యక్తిగతంగా నష్టం రావచ్చు, బాగా నష్టం జరిగింది. అయితే వ్యక్తిగత నష్టం లాభం ఆధారంగా మురళీధర్రావును విశ్లేషించడం సాధ్యం కాదు. వ్యక్తిగత లాభ నష్టాల ఆధారంగా ఒక వ్యక్తిని కనుక మీరు కొలవాలనుకుంటే మురళీధర్రావు పరిగిరాడు, ఎందుకంటే నేను నా జీవితం అంతా అదే కదా, నా జీవితం అంతా అదే కదా. నేను నా పేరు సంబంధం లేకుండా పనిచేయాలనుకుంటే రాజస్థాన్లో పనిచేశా, ఆయన తర్వాత నేను జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ తిరిగి వస్తా అనేటువంటి ఆలోచన లేని సమయంలో కరెక్ట్ కరెక్ట్ నేను పనిచేశా. మా అమ్మ నాన్న కూడా నేను ఎక్కడున్నా కానీ బతుకుంటే చాలు అనేటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టినటువంటి దానిలో పనిచేశా. కాబట్టి నా విషయంలో ఇతరులతోని పోల్చడం ఏదైతుందో అది సాధ్యం కాదు. రైట్, ఇంకొక డౌట్ ఉంది నాకైతే, ఇంత చెప్పారు కాబట్టి నాకు అసలు డౌట్ ఏంటంటే,
ఆర్ఎస్ఎస్తో మీకు ఎట్లా ఉంది? ఒకటి, ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ లేకపోతే నేను లేను. ఎస్, అయిన అయిన తర్వాత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆర్ఎస్ఎస్లో ఒక బాధ్యతలతో ఉండి అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణలో నేను. నేను సంఘ యోజన ప్రకారం, సంఘ ప్రణాళిక ప్రకారం స్వదేశీ జాగరణ మంచి బాధ్యత నాకు అప్పచెప్తే 15 సంవత్సరాలు జాతీయ స్థాయి బాధ్యతను నిర్వర్తిస్తూ అనేక ఉద్యమాలు, అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని. కాబట్టి సంఘం, మురళీధర్రావు ఇవి వేరువేరు కాదు. సంఘ ఆశీస్సులు కనుక ఉంటే ఇప్పటికి మీకు బోల్డని పదవులు రావాలి. రాలేదు అంటే, అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి పదవే కొలమానం. అలా చూసుకుంటే మీరు, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మీకు బుల్లెట్ గాయమైనప్పుడు మీకు వచ్చిన మొట్టమొదటి కాల్ నాగపూర్ నుంచి, రా ఇక్కడికి అని, అవునా? సో అంతగా మిమ్మల్ని స్వీకరించిన సంఘ్ ఈరోజు మీ వెనక లేదా ఉందా? ఒక విషయం, సంఘం కనుక నాకు, సంఘం నేను కాకపోతే, సంఘం నాతో లేకపోతే ఈ బాధ్యతలు, ఇన్ని సంవత్సరాలు ఈ బాధ్యతలు నాకు ఎందుకు వచ్చినాయి? ఈ బాధ్యతలు నాకు ఎందుకు రావాలా? ఓకే, ఈ బాధ్యతలకు వేరే వాళ్ళేరా? కాబట్టి సంఘం యొక్క మద్దతు, సంఘం యొక్క విశ్వాసము, సంఘం యొక్క ఆలోచన కనుక లేకపోతే మురళీధర్రావు లేడు. రైట్. అయితే అనేక యాక్సిడెంట్స్ జరుగుతాయి నేను చెప్పినప్పుడు, అనేక విషయాలు. అయితే నాకెందుకు జరిగింది అంటే, ఎవరికోవరికి జరుగుతాయి. కొందరు వ్యక్తులు ఎక్కడైనా, ఒక పెద్ద సంస్థ అనుకున్నప్పుడు కొందరు వ్యక్తులు ఎక్కడైనా, ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొద్దిగా తేడా ఉండొచ్చు, లేదా నా విషయంలో సరైన అవగాహన కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్. మొత్తం అక్కడ 100 మంది ఉంటే 100 మంది అందరూ కూడా మురళీధర్రావు పట్ల సదాభిప్రాయమే ఉండాలా, సరైన అవగాహన ఉండాలా అనేది ఈ సంఘ ఆలోచన కూడా కాదు. వ్యక్తుల పట్ల భిన్న భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అనేటువంటిది సంఘ అభిప్రాయం. కాబట్టి అది రైట్. అంటే సరే, మీరు పోటీ చేసిన సందర్భంలో ఇది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అడుగుతున్నా నేను. అంటే మీరు స్వదేశీ జాగరణ మంచి చేసేటప్పుడు విదేశీ సంస్థలతో కుమ్మొక్కై ఏదో చేశారు అనే కొన్ని ఆరోపణలు మీద ఉన్నట్టు విన్నాను నేను. ఇది ఇది తెలియనటువంటి వాళ్ళు. ఓకే, లేకపోతే ఎందుకు అడుగుతున్నా అంటే జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం. అదే, తెలియనటువంటి వాళ్ళు. రైట్. స్వదేశీ విదేశీ అంటే కూడా తెలియనటువంటి వాళ్ళు. ఓకే, మౌలికమైనటువంటి సమాచారం కూడా లేనటువంటి వాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడవచ్చు. ఎందుకంటే నేను చాలా విజయవంతమైనటువంటి కాలాన్ని స్వదేశీ ఉద్యమంలో నాయకత్వం వహించిన. అయిన తర్వాత విదేశీ కంపెనీలు అన్నింటినీ కూడా నేను ఎక్కడైతే పోరాటం చేసినో వాటన్నిటిని కూడా మేము వెనుకకు పంపినాం. ఇక కుమ్ముక్కు అయ్యేది ఎక్కడిది? వెనుకకు పంపకపోతే కదా, ఒకవేళ మేము ఓడిపోయి వాళ్ళు వస్తే ఈ ఓటమి నాటకము అని అనడానికి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశం కూడా రాలేదు. ఎక్కడెక్కడైతే మేము పోరాటం చేసినామో ప్రతి ప్లేస్లో విదేశీ కంపెనీలను వెనుకకే పంపినాం. కాబట్టి కుమ్ముకయ్యడానికి అవకాశమే లేదు. ఓకే, వాజ్పేయి గారి హయాంలోనే, అప్పుడు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వమే కదా, ఆ హయాంలో మీ పంట పండిందని బాగా వెనకేసుకున్నారని, అంటే లాబింగ్ ద్వారా బాగా సంపాదించారు అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. మురళీధర్రావు విషయంలో చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్లీజ్, అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నప్పుడు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు, ఒకసారి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఇది నేను చెప్తున్నటువంటి విషయం జరిగినటువంటి విషయం, నాకు తర్వాత ఒప్పుకున్నటువంటి విషయం, ఇంటెలిజెన్స్ విషయం ఏదైతుందో, నేను పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పోరాటం చేసిన, కేవలం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కాదు. ఇంటెలిజెన్సు మొత్తం దర్యాప్తు అవి ఇవి వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు కదా, నా బ్యాంక్ అకౌంట్లో 5000 రూపాయలు ఉన్నాయి. అవునా, నాకు అప్పుడప్పుడే మ్యారేజ్ అయింది. ఓకే, కాబట్టి నేను అప్పుడు ఫుల్ టైమర్గా పనిచేస్తున్నా. ఓకే, అందుకని ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు అవకాశం రాలేదు, అవకాశం లేదు. ఓకే, మేము కరుడుగట్టినటువంటి పోరాట వీధులలో పోరాటం చేసినటువంటి వాళ్ళు.
కాబట్టి అవకాశం వచ్చిన తర్వాత రాకపోవడం వేరు, అవకాశం లేదు, నేను పోరాట మార్గమే ఎంచుకున్నాం కదా. ఇక పోరాట మార్గం ఎంచుకున్న అలా ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం సిద్ధాంతపరంగా సంఘ పరివార వ్యక్తి అయినా సంస్థ అయినా మేము విధానాల పట్ల పోరాటం చేస్తున్నాం. రోడ్డు మీద లొంగకుండా ఇంకా దేనికి వస్తాయి? ఓకే, చివరి వరకు మీరు గమనిస్తే, మీరు కనుక చరిత్ర చదివితే, స్వదేశీ జాగరణ మంచు లొంగకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది అనేది ఉంటుంది ప్రతి దగ్గర. ఓకే, వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఇంకేముంటుంది? లొంగేటువంటి వాళ్ళకు ఉండొచ్చు. అవును, అందుకని ఇది నిరాధారం కాదు, ఇది తెలివైనటువంటి వాళ్ళు తెలిసినట్టు మాట్లాడడం కోసం ఏదో ఒకటి ఏదో జరిగిందని చెప్పాలి కాబట్టి చెప్పుకోవచ్చు. అందుకని అటువంటి స్కోపే లేదు. రైట్, సూపర్. ఈ ఫైనల్గా కేసీఆర్ గారితో మీకున్న మైత్రి కానీ లేదంటే వారి బంధువర్గంలోని వ్యక్తి కావడం వల్ల కానీ మీకు నష్టం జరిగిందా? పార్టీలో సిద్ధాంతంలో నేను విద్యార్థి పరిషత్తు సంఘము ఇవన్నీ సంస్థల్లో పనిచేసిన తర్వాత ఇంత లోతైన దీర్ఘకాలికమైనటువంటి చరిత్ర ఉన్న తర్వాత ప్రచారం కారణంగా నాకు ఇబ్బంది అవుతుంది, ప్రచారం కారణంగా నాకు నష్టం వస్తుంది అనేటువంటిది అంత లూజ్ కేసు నాది కాదు. ప్రచారం కాదుగా, అంటే పెద్దలు అనుకుంటారు. అదే పెద్దలు ఇప్పుడు రఘునందన్కి ఎంత ఇబ్బంది అయింది చెప్పండి. ఒక నిమిషం, రఘునందన్ రఘునందన్ కు నాకు తేడా ఉంది. ఆఫ్ కోర్స్ ఉంది. ఇప్పుడు రఘునందన్ కు నాకు ఒక తేడా ఉంది. మురళీధరరావు ఇస్ నాట్ రఘునందన్, కాబట్టి నాకు తేడా ఉంది. నన్ను ప్రశ్నించాలంటే చాలా సమస్య, ఎందుకంటే నేను 30 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగినోన్ని, అసలు నేను బ్రతుకుతున్నా అనేది తెలియనటువంటి అనేక సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తిని, అప్పుడు కూడా నా సామాజిక వర్గానికి కులానికి చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఉన్నారు. కేసీఆర్ మొదటిసారి వచ్చిండా? అంతకుముందు ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు లేరా, లేకపోతే మంత్రులు లేరా, లేకపోతే కేబినెట్ మంత్రులు లేరా? కాబట్టి ఇదేదో అధికారం మొదటిసారి వచ్చింది, లేకపోతే కొత్తగా వచ్చింది, ఇదే ఇవన్నీ పిచ్చిముచ్చట్లు. అటువంటి ఆలోచన లేదు, అటువంటి అవకాశం లేదు. ఈ సోషల్ మీడియాలో అక్కడెక్కడ ఈ దాని పేరు బట్టగాల్చి మీద వేయడం కోసం ఏదో రాస్తుంటారు. దాని కారణంగా సంస్థలు కూడా, ఎందుకంటే ఏ సంస్థలు ఎవరైతే ఆలోచిస్తున్నారో పెద్ద స్థాయిలో, వాళ్ళందరితో దశాబ్దాలుగా నేను కలిసి పడుకున్నా, కలిసి తిరిగినా, కలిసి ప్రయాణం చేసినా, కలిసి సిద్ధాంతం మీద పోరాటం చేసినా, కాబట్టి నాది తెలివందటువంటి ఎవరు? అందుకని గవాటి వల్ల ఏం రాదు. ఇంకొక విషయం, ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం పవర్ఫుల్ ప్రభుత్వం, ఇది తెలివంది ఏంటి? కాబట్టి నా ఫోన్ కాల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకే కాల్స్ ఉన్నాయి, ఇంకే కాల్స్ ఉన్నాయి కేసీఆర్తో. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ మా ప్రభుత్వం కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కానీ, నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, నాకు కానీ ఇంకెవరికైనా నా ఇంట్లో వాళ్ళకు కానీ, నేను కేంద్ర ప్రభుత్వంతో ఆర్థికంగా ఏం పొందలే, కాంట్రాక్ట్ పొందలేదు, ప్రాజెక్ట్స్ ఏమి లేదు, నాకు నా బ్యాలెన్స్ షీట్ చూసుకోవాలి ఏమి లేదు, నాకు పవర్ ప్రాజెక్టులు లేవు, నాకు ఆటో డీలర్షిప్ లేదు, నాకు మెడికల్ ఏజెన్సీస్ లేవు, ఆయన తర్వాత నాకు దీన్ని ఏమంటారు పెట్రోల్ పంపులు లేవు. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు కూడా నేను పెట్రోల్ లోన్ తీసుకోలే. ఓకే, నాకు ఇప్పుడు కూడా పెట్రోల్ వాజ్పేయి సమయంలోనే మీకు పవర్ ప్రాజెక్ట్స్ నా లైఫ్లో లేవు. ఓకే, ఇవన్నీ కూడా అంటే ముఖం మీద పడేటువంటి విషయం ఉమ్మేస్తే, ఎందుకంటే నా ఇది నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, నేను ఎలాంటి ఇండస్ట్రీ బిజినెస్, లేకపోతే నేను బ్యాంకు నుంచి 10-50 కోట్ల లోన్ తీసుకోలేదు. బ్యాంకు నుంచి నేను 50 కోట్ల లోన్ తీసుకోలే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఉపయోగించుకున్నాను. ఆయన తర్వాత నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ మల్టీనేషనల్ కంపెనీల మేనేజర్లు కాదు ఎక్కడ. ఆయన తర్వాత ఫారిన్ యూనివర్సిటీలో ఏదన్నా స్పాన్సర్షిప్ వచ్చినటువంటి ఫెలోషిప్ లేదు నాకు. ఏ ఎక్కడ ప్రచారం చేస్తావు, కష్టమవుతుంది, ముట్టుకుంటే అంటుకుంటుంది కదా. అందుకని ఈ ఇప్పుడు నా ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఓకే, నా నేను ఇప్పటి వరకు కేసీఆర్తో కలిసి ఈవెన్ ఒక మ్యారేజ్లో ఓకే మేము కలిసినటువంటి ఫోటో తీసుకురావాలంటే కష్టం.
ఇప్పుడు సామాజికంగా ఉన్నప్పుడు వివాహాలలో కలవాలి కదా, కలవాలి కదా. మరి ఒక వివాహంలో కానీ లేకపోతే ఒక ఇబ్బందికర మేము పోయింది, రెండే ఫోటోలు ఉంటాయి ఇప్పటికీ. ఒకటి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఎన్జిఓ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక డైరీ తీసిండ్రు, రిలీజ్ చేసిండ్రు. ఓకే, అప్పుడు ఇద్దరం స్టేజ్ మీద ఉన్నాం, ఇంకా నలుగురు ఉన్నారు, నీ ఇద్దరం వెళ్ళాము. ఏది అందరు డైరీ రిలీజ్ చేస్తారు చూసిండ్రా. అవును అవును, అదొక ఫోటో ఉంటుంది. రెండోది నరేంద్ర మోదీ గారు నిర్ణయించిండ్రు మా రాష్ట్రపతి ఎన్నిక రామ్నాథ్ కోవింద్ ఎన్నిక విషయంలో వీళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు టీఆర్ఎస్. వాళ్ళు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు, ఇది ఎమ్మెల్యేస్ది. ఆ మీటింగ్లో రామ్నాథ్ కోవింద్ అడ్రస్ చేయడానికి వచ్చినప్పుడు మేము టీమ్గా వచ్చినాము, నన్ను సన్మానం చేసినటువంటి ఫోటో ఉంటుంది. ఇంకెంతే అంతే, ఇంకే ఒక్క ఫోటో ఎక్కడ లేదు. ఒక ప్రైవేట్ కాల్ లేదు, ఒక ప్రైవేట్ బిజినెస్ లేదు, ఒక ప్రైవేట్ జాబు లేదు. కాబట్టి నన్ను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెయిల్ పెట్టి చూపడానికి ఛాన్స్ లేదు. కొనడానికి ఎవడన్నా ప్రయత్నం చేసేటువంటిది అసలు అవకాశమే ఈ 30 సంవత్సరాలు రాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు నన్ను. సార్ ఇంక రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఇటువంటి సమస్య ఏమన్నా వస్తే, ఇటువంటి సమస్య వస్తే, ఇదే కనుక సమస్య వస్తే పాపం రా ఇప్పుడు కిషన్ రెడ్డికి రావాలండి, వస్తే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యింది కాబట్టి నాకెందుకు వస్తుంది, నాకేం లేదు. రైట్, ఒకటి సార్, మీరు ఇంత జాతీయ స్థాయిలో ఇంత ఉన్నారు, ఇంత చేసినా కూడా చిన్న చిన్న లీడర్లకు కూడా బోల్డ్ ప్రచారం వస్తుంది మీడియాలో, మీకెందుకు అంత ప్రచారం ఉండదు? అంటే ఒకటి ఏంటంటే మీడియా ప్రచారంకు, అంటే ఇప్పుడు నేను ఫ్రంటల్ రెస్పాన్సిబిలిటీ, ఉదాహరణకు నేను స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉన్నాను, ఖచ్చితంగా ప్రచారం వస్తుంది. నేను ఎమ్మెల్యే అయినా లెజిస్లేచర్ పార్టీ లీడర్ అయినా ఖచ్చితంగా ప్రచారం వస్తుంది, నేను క్యాబినెట్ మినిస్టర్ అయినా ఖచ్చితంగా ప్రచారం వస్తుంది, నేను మధ్యప్రదేశ్ ఇన్ఛార్జు, నేను రాజస్థాన్ ఇన్ఛార్జు, నేను తమిళనాడు కేరళ ఇన్ఛార్జు, లేకపోతే నేను ట్రైనింగ్ పార్టీకి ఇన్ఛార్జు, దీనికి ప్రచార ప్రాధాన్యత ఉండేటువంటి బాధ్యతలు కావు కదా నేను చేసినవి. ఓకే, అయిన తర్వాత ఏది లేకుండా మొదలు డప్పు కొట్టుకోవాలనేటువంటి వ్యక్తిత్వం కాదు కదా నాది. ఓకే, ఇప్పుడు చాలామంది పార్టీలో నిన్న కూడా ఉండరు, మొన్న కూడా ఉండరు, వాళ్ళే సీనియర్ లీడర్లకి ప్రచారం జరుగుతుంటుంది, పార్టీలో పోస్ట్ కూడా ఉండదు, పోస్టర్ల సీనియర్ నాయకుడు పెట్టుకుంటారు, అవలకుండా ఇబ్బందులు అవి. నాకు ఆ ఇబ్బంది కూడా లేదు కదా. ఓకే, సో అంటే అంటే మీరు రాష్ట్రంలోకి రాకుండా చుట్టూ తిరుగుతున్నారు, మిమ్మల్ని రాకుండా అడ్డుకుంటున్నారా అనేది ఇంకొక డౌట్ నాకు. లేదు, రాకుండా అడ్డుకోవడం కాదు, నేను రాష్ట్రంలో తిరుగుతున్నా, పార్టీలో కార్యక్రమాలకు తిరుగుతున్నా, పార్టీలో ఇటువంటి బాధ్యతల్లో తిరుగుతున్నా, కానీ పార్టీలో ప్రముఖంగా ఇక్కడ నా నాయకత్వంలో ఉద్యమం నడుస్తున్నది అన్నప్పుడు ప్రచారం జరుగుతుంది. ఓకే, రైట్. అట్లా అంటే అది వ్యవహారికమైన కొంత విషయం. అంటే అదే, ఆ బాధ్యతల్లోకి మీరు ఎందుకు వస్తలేదు? ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నాకు పెద్ద బాధ్యతలు వస్తున్నప్పుడు, ఓకే, జాతీయ స్థాయిలో పెద్ద బాధ్యతలు వస్తున్నప్పుడు అది కాదు ఇది చిన్న బాధ్యత తీసుకుంటా అని రాలి కదా. అంటే ఈ రాష్ట్రం బాధ్యత తీసుకోవచ్చు కదా మీరు ఇప్పుడు అవన్నీ. అంటే అంటే ఎందుకు అంటున్నానంటే మీరు విజయవంతం ఇప్పుడు తీసుకున్నా, ఇప్పుడు పోటీ చేస్తా అని తీసుకున్నా, ఇప్పుడు ఈ బాధ్యత తీసుకున్నా. అంటే నాకున్న డౌట్ అంతే ఏంటంటే, ఇన్ని రాష్ట్రాల్లో గెలిపిస్తున్నారు కదా, ఈ రాష్ట్రంలో మోడీ గారు కూడా బాధపడ్డారని చెప్పారు, ఏంటంటే మీ తెలంగాణ. నేను రాలేదు, ఒకవేళ నాకైతే కొద్దిగా నేను చెప్పినాము స్పష్టంగా, ఇక్కడ గెలిపిస్తేనే తృప్తి, ఇక్కడ గెలిస్తేనే గుర్తింపు. అయితే నేను రాలేదు, దురదృష్టం ఏంటంటే అంటే నేను బాధ్యత తీసుకోలేదు, తీసుకున్నంత రిజల్ట్ కూడా రాలేదు. ఇంకా తీసుకున్నట్టు తీసుకున్న ఎవరెవరైతే తీసుకున్నారో ఏదైతే మొత్తానికి ఇంకా రిజల్ట్ కూడా రాలేదు కదా. ఇక అందరం కలిసి చేస్తాం, కొత్త పనులు చేస్తాం. రైట్, సో ఎన్ని సీట్లు గెలుస్తారు ఈసారి పార్లమెంట్? మేము 10 సీట్లు గెలుస్తాం, 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఓకే, ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో కూడా మీ సీట్లు లేదు, కాంగ్రెస్ సీట్లు లేవు, అన్ని బీఆర్ఎస్ వాళ్ళేగా సీట్లు. అట్లా కనుక అయితే, అదే కనుక ఆధారం అయితే, రాజస్థాన్లో 25కి 25 పార్లమెంట్ సీట్లు ఎట్లా గెలిచినాం మేము? ఓకే, మధ్యప్రదేశ్లో 29కి 28 సీట్లు ఎట్లా గెలిచినాం? ఓకే, కర్ణాటకలో 28కి 25+1 ఇండిపెండెంట్ సపోర్ట్ చేసి ఎట్లా గెలిచినాం? అదే కనుక ఆధారం అయితే, మేము ఎమ్మెల్యే 1 గెలిచినాం, తర్వాత 4 ఎంపీలు ఎట్లా గెలిచినాం తెలంగాణలో పోయినసారి? రైట్,
అందుకని ఇది ప్రాతిపదిక కాదు. రైట్. అయితే ఇంకొక ప్రాతిపదిక అడుగుతాను నేను. ఈ పదేళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేసింది? అందరికి ఇచ్చేవి వదిలేయండి, అందరికి పంచేవి వదిలేస్తే, అంటే దామాష ప్రకారం రావాల్సినవి వదిలేస్తే ఈ తెలంగాణ దామాష ప్రకారము ఈఎస్ఐ ఏదైతే ఉందో, హాస్పిటల్ ఏదైతే ఉందో, మెడికల్ కాలేజ్ ఉందో, దామాష ప్రకారం రాలే. ఓకే. ఈరోజు అతిపెద్ద మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో లేబర్ మినిస్ట్రీ కింద, ఇక్కడ ఎస్టాబ్లిష్ ఏదైతే అయిందో బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు, ఇది దామాష ప్రకారం రాలే. ఓకే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో బీబీ నగర్లో, ఇది దామాష ప్రకారం రాలే. ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇది దామాష ట్రైబల్ యూనివర్సిటీ, ఇది దామాష ప్రకారం రాలే. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ విభజన హామీలో ఉంది, హామీలో ఉంది, చేసినాం కదా. హామీ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది చేసిండ్రు? హామీలు ఇచ్చిన వాళ్ళు అందరు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 ఆఫీసర్సు మేము నోటీస్ ఇస్తాము, నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. క్యాలెండర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు కదా, వచ్చిందా? మరి హామీ ఇచ్చిందంటే మాత్రం నల్లధనం ఇచ్చారా లేదంటే జనధన్ ఖాతాలో డబ్బులు? మేము నల్లధనం, ఒక నిమిషం, మేము జనధన్ ఖాతాలో, ఇవాళ జనధన్ ఖాతా కారణంగా 275,000 కోట్లు ఆదా అయిందనేది ప్రపంచ బ్యాంకు అందరు మాట్లాడుతున్నారు. జనధన్ డబ్బులు వేస్తారన్నారు కదా, ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు డబ్బులు వేస్తా అని ఎప్పుడు అనలేదు. డబ్బులు ఇండివిజువల్ అకౌంట్లు వేస్తామని ఎప్పుడు అనలేదు, ఎప్పుడు అనరు. ఇది కావాలని ప్రచారం చేస్తున్నారు. ఒక వీడియో తీసుకొచ్చి చూపించండి. ఇప్పుడు ప్రచారం అన్నారు అన్నారు అంటున్నారు కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మీ అకౌంట్లో, పర్సనల్ అకౌంట్లో ఇన్ని డబ్బులు వేస్తా అన్నటువంటి ఒక వీడియో పెట్టండి. 2014లో అయితే వీడియో వచ్చింది కదా, మరి వీడియో పెట్టండి, ఒక వీడియో పెట్టండి. ఇదంతా కూడా తప్పుడు ప్రచారం. ఓకే. నరేంద్ర మోదీ గారిని ఇవాళ ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు? చెప్పింది చేస్తారని నమ్ముతున్నారు. ఓకే. చెప్పింది చేసేటువంటి నాయకుడు ప్రభుత్వం ఏదైతుందో, చెప్పింది చేసేటువంటి నాయకుడును ప్రభుత్వం ఏదైతుందో, అది బీజేపీది, మోదీదే. ఓకే. ఏదైనా ఒక విషయం తీసుకోండి. రైట్. ఒకవేళ మీకు మల్కాజ్గిరి అవకాశం ఇస్తే, ప్రజలు కనుక ఆశీర్వదించాలనుకుంటే, ఈ మల్కాజ్గిరి కోసం ఏం చేస్తారు? ఇక్కడ సమస్యలు ఏంటి? ఇప్పుడు ఒకటి మల్కాజ్గిరి విషయంలో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం, కరెక్ట్, హైదరాబాద్ రాజధానిలో భాగంగా ఉండేటువంటి నియోజకవర్గం. అవును. కొత్తగా పట్టణీకరణ, నగరీకరణ అయినటువంటి నియోజకవర్గం. అవును. ఇందులో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు గమనిస్తే, మీరు హైదరాబాదు, ఖైరతాబాదు, జూబ్లీ హిల్స్, లేకపోతే ఈ ప్లేస్లో ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడికి మీరు వెళ్తే, డ్రైనేజ్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, లేకపోతే పవర్ స్ట్రక్చర్ విషయంలో కానీ, లేకపోతే రోడ్ల విషయంలో కానీ, ఏది కూడా అట్లా లేదు. ఇబ్బంది పడుతున్నారు. జనాభా విపరీతంగా పెరిగింది. ఒక 400 ఓటర్లు ఉండేటువంటి ఒక గ్రామంలో ఈరోజు 4,000 ఓట్లయింది. ఓకే. జనాభా విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా వ్యవస్థలు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వంతో ఇతరత్ర తీసుకురావాలంటే ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి. రెండోది, అక్కడ మూసినది ఈ షోపుటప్పు కాదు. 13 నెలలు చేస్తాం, కొబ్బరి నీళ్ళు తాగుతా అన్నాడు మన కేసీఆర్. 10 సంవత్సరాలు ఉండు, మూసినది ఏమైంది? ఇప్పుడు ఈయన 13 నెలలు అంటుండు, థేమ్స్ నది పోయి చూసి వచ్చిండు, టూరిజం చేస్తున్నాడు. మూసినది టూరిజం చేయడం సెకండరీ. మూసినది టూరిజం కాదు, మూసినది కారణంగా మూసినది పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళ యొక్క కాలుష్య సమస్యలు ఏవైతున్నాయో వాటిని తొలగించు పొదలు. రైట్, రైట్. కాస్మెటిక్స్ కాదు. కాబట్టి మూసినది కారణంగా నష్టపోయేటువంటి జనాభా ఎక్కువ ఉన్నది మల్కాజిగిరిలో. డంపింగ్, అది జవహర్ నగర్ కావచ్చు, ఇతరత్ర డంపింగు, డంపింగ్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనేకమైనటువంటి ఫ్లైఓవర్లు, ఈరోజు డిఫెన్స్ మినిస్ట్రీ ఉంది, మేము గెలిస్తే ఖచ్చితంగా డిఫెన్స్ మినిస్ట్రీని సమన్వయం చేసి మొత్తం పెండింగ్ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా తొందరగా పట్టుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా మాకైతుంది. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని ప్రాధాన్యత ఇచ్చి అంకిత భావంతో, ఇవి నా యూనివర్సిటీస్ అంటే నేను నాకు నాకు లేని కాలేజీలు పెట్టుకోవాలా, నాకు లేని యూనివర్సిటీలు పెట్టుకోవాలా, లేకపోతే అక్కడెక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ గుళ్ళు, ఏం మాట్లాడుతున్నారు? అన్ని రాష్ట్రంలో ఉండే, హైదరాబాద్లో ఉండేటువంటి గుళ్ళన్నీ కూడా ఈ పార్టీ ఆ పెట్టిల్లో ఉండేటువంటి బిల్డర్సే మొత్తం తిన్నది.
ఒక్కొక్క గుడికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటాయి, ఇవాళ ఒక 500 గజాలు లేకుండా చేస్తున్నారు. మొత్తం ల్యాండ్ మాఫియా. ల్యాండ్ మాఫియా ప్రభుత్వం ఎవరిది వస్తే వాళ్ళదే, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే లీడర్లు. వీటితో దూరంగా ఉండగలిగేటువంటి సత్తా బీజేపీకే ఉంది. ఓకే, ఈ విద్యా వ్యాపారం చేసి మళ్ళీ ఇన్స్టిట్యూషన్లు పెట్టి, మళ్ళీ సంస్థలు పెట్టి, మళ్ళీ విశ్వవిద్యాలయాలు పెట్టి, లేకపోతే మళ్ళీ ఇంకేదో పెట్టి, లేకపోతే ఆ కుంటనా ఈ కుంటనా ఆ చెరువునా ఈ చెరువునా ఇద్దిందామా అద్దిందామా, అవి మానవ రూపంలో ఉండే తిమింగలాలు. ఇది బీజేపీ ఆపగలుగుతుంది. రైట్ రైట్. మీరు ఎంతో వ్యూహాత్మకంగా గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీరు నన్ను చాలా వ్యూవర్స్ కోసం ట్రాప్ చేస్తున్నారు. లేదు లేదు లేదు, జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఇట్లా పొడిచి పొడిచి ప్రశ్నించాల. అంటే మీరు వ్యూవర్స్ కోసం సేవ చేయడం కోసం ఇప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేక సిద్ధాంతంతోనే ప్రయాణం చేసినటువంటి పార్టీ జనసంఘం నుంచి బీజేపీ 1951 నుంచి మేమే. సార్ మొన్న మీ నాయకుడు ఏమన్నాడు సార్? బండి సంజయ్ కేసీఆర్ నిద్రించాడు, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నాడా? ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తా, నేను ఇంకా కలవలేదు అన్నడా అనడా అనలేదో నా తెలియదు. ఏదైనా వీడియోలు చూసిదమ్మా నేను, ఎందుకంటే ఈ మీడియా వీడియోలను చూస్తే ఏమైందంటే ఈ మధ్యన తెలంగాణలో ఈ వీడియోలు ఎవరు, టీవీలు ఎవరు, ఈ టీవీలు వెనక స్విచ్ ఆన్ ఎవరు, స్విచ్ ఆఫ్ ఎవరు, ఇది కూడా తెలియదు. చాలా భయంకరంగా ఉంది. అంటే ఏది ఏమైనా ఒకటి మాత్రం కరెక్ట్, నేను మాట్లాడినా నేను ఒకటి స్పష్టంగా చెప్తా, ఈ దేశంలో కాంగ్రెస్ను మొదటి నుంచి ఇప్పటి వరకు మారకుండా వ్యతిరేకించినటువంటి పార్టీ, పోరాటం చేసినటువంటి పార్టీ, లొంగనటువంటి పార్టీ, ఒప్పందం చేసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది రికార్డు మీద కూడా కేవలం బీజేపీనే. కమ్యూనిస్ట్ పార్టీ, సోషలిస్టు పార్టీలు, చివరికి ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ, పుట్టినప్పటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్, టీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ చేసిన పార్టీలు. అవకాశాన్ని బట్టి పార్ట్నర్షిప్ చేసిన పార్ట్నర్షిప్ చేయని పార్టీ మేమే కదా. కాబట్టి మమ్మల్ని పట్టుకొని అందుకని మురళీధరరావు మారొచ్చు. రైట్. అలా ఇండివిజువల్ క్రెడిబిలిటీ ఉంటుందా ఉండదా కాదు, ఈ పార్టీ జాతకం మారదు. ఓకే, కరెక్ట్. కాంగ్రెస్ కోసం ఆట ఆడతామని బీజేపీలోకి వస్తే బీజేపీ నడవదు. బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నది, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తుంది. సూపర్. సో ఆల్ ద బెస్ట్ సార్, మీకు సీట్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. నిలబడాలి, మళ్ళీ ఎంపీ హోదాలో నేను మీ ఇంటర్వ్యూ చేయాలి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది మురళీధర్ రావు గారితో ఇవాళ బీఎస్ టాక్ షో. నేను మీ బీఎస్ సైనింగ్ ఆఫ్.